శుభం బియాదు శ్రీ గురుభ్యో నమః. ధనురాశి వారికి నవంబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటుంది విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఈ ధనురాశిలో మనకు గురుడు ఉన్నాడు, 15 రోజులు ఉంటాడు, ప్రాబ్లం లేదు. సో గురుడు ఉన్నాడు కాబట్టి ఎటువంటి దోషం ఉన్నా దాన్ని అధిగమించి యోగంలో కూర్చోబెడతాడు. సో అదొక అడ్వాంటేజ్ ఉంది ధనురాశి వారికి. ఇప్పటి వరకు ధనురాశిలో ఉన్న మూలా నక్షత్రం, పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రం వారికి కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ, ఏళ్ళనాడిశని ప్రభావం ఉన్నప్పటికీ కూడా రాశిలో గురు ఉన్నాడు కాబట్టి కొంతవరకు రిలాక్సేషన్ ఉండే అవకాశం ఉంటుంది. సెకండ్ హౌస్లో శని కూర్చున్నాడు, ఏళ్ళనాడిశని ప్రభావం చూపించడానికి థర్డ్ ఫేజ్లో ఉన్నాడు కాబట్టి వాడు ఎంతో కొంత సాయంకాలం కల్లా ఏదో చిన్న చిరాకు తెచ్చి పెడతాడు. ఉదయం నుండి సాయంకాలం అప్పుడు దాన్ని మనం భరించాలి తప్పదు, అందులో మనం చేయడానికి అవకాశం లేదు. ఇక చతుర్థంలో ఉన్న కుజుడు ఉన్నాడు. ఈ చతుర్థంలో కుజుడు మీద శని దృష్టి పడుతుంది. ధనురాశి వారికి ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే చతుర్థంలో కుజుడు ఉండడం అంటే తల్లి స్థానంలో ఉన్నారు అక్కడ. సో దాని మీద శని దృష్టి పడుతోంది. సో ఇక్కడ ఏంటవుతుందంటే డిసెంబర్ 17 వరకు ఈ ధనురాశి వారు కూడా వాళ్ళ అమ్మగారి విషయాలు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఎప్పుడు లేని ఇల్ హెల్త్ ఇప్పుడు అవ్వడము, ఎప్పుడు అనారోగ్యం లేని వాళ్ళు అనారోగ్యం చూపించడము, దీనివల్ల ఇదేంట్రా బాబు ఎప్పుడు లేనిదా జరిగింది, అది వయసుతో సంబంధం లేదు. 50 సంవత్సరాల తల్లి గారు ఉన్నా, 70 వాడు ఉన్నా, 80 వాడు ఉన్నా తెలియని ఒక దోషం అనేది వాళ్ళకి అంటుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మనం జాగ్రత్త పడాలి. అలాగే మనం చూస్తే షష్ఠస్థానంలో వీళ్ళకి రాహు కూర్చున్నాడు, ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి భయపడకలేదు. 6 ఇంట్లో పాపగ్రహాలు మంచి చేస్తాయి కాబట్టి కొంత తెలియకుండా అకస్మాత్ ధనలాభాలు జరగడము, కొన్ని యోగాలు కనబడే అవకాశం బాగా కనబడుతున్నాయి. అలాగే మనం చూస్తే రాజ్యంలో శుక్రుడు ఉన్నాడు. రాజ్యం అంటే ఉద్యోగం చేసే ప్రదేశంలో శుక్రుడు నీచబడ్డాడు, అంటే రాజ్యస్థానం నీచబడింది అర్థం అన్నమాట. అంటే స్టేట్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, లేదా బ్యాంకింగ్ సెక్టర్లో కానీ, ఎటువంటి గవర్నమెంట్ కన్సర్న్ లేదా పబ్లిక్ సెక్టర్లో కానీ మనం చేసే ఉద్యోగ ప్రదేశంలోని అక్కడ శుక్రుడు నీచబడ్డా అంటే స్త్రీ అక్కడ నీచబడ్డారు కాబట్టి నీచబడడం అంటే అక్కడ స్త్రీ ద్వారా కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అంటే మనం ఉద్యోగం చేసే ప్రదేశంలో మనం వీలైనంత వరకు అటు ఒక ఆడవాళ్ళతో మీరు జాగ్రత్తగా ఉండాలి. అది ఫస్ట్ పాయింట్. రెండవది ఏంటంటే మన హయ్యర్ అఫీషియల్స్ను మన సస్పెన్షన్ ఇటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి, అంటే మనం ఏదో పొరపాటు చేస్తే ఏమైనా ఉంటే దాని పూర్వాశ్రమంలో చేసిన పొరపాటు వలన మనకి ఇప్పుడు వాళ్ళు సస్పెన్షన్ చేయడం కానీ ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండడం, రాజ్యస్థానాన్ని కాపాడుకోవాలి. అంటే అక్కడ శుక్రుడు ఉన్నంతకాలము, కూజుడు అనేవాడు మీనరాశిలో ఉన్నంతకాలం మనకు ఆ రిస్క్ అన్నది ఉన్నది అని చెప్పాలనే అవకాశం. ఎందుకంటే మీనరాశిలో ఉన్న కుజుడు రాజ్యస్థానం చూస్తాడు, ధనురాశి వాడికి రాజ్యస్థానం చూస్తున్నాడు. అంటే ఆల్రెడీ శని దృష్టి కుజుడి మీద పడడం, కుజుడు దృష్టి తీసుకెళ్ళి రాజ్యస్థానమే పడడం, దీనివల్ల ఏంటంటే రాజ్యానికి కొంచెం దోషం ఉండడం. అంటే ధనుర్రాశి వారికి స్వతహాగా వాళ్ళ భార్యాభర్తల మధ్య అన్యోన్యత కొంచెం కంట్రోల్లోకి వచ్చినప్పటికీ కూడా గురుబలంతో మనకు చతుర్థ రాజ్యస్థానాలు పాడవుతున్నాయి కాబట్టి వీలైనంత వరకు చతుర్థ అంటే ఇండైరెక్ట్ లాసెస్ ఎక్కువ ఉంటాయి, వాటిని జాగ్రత్త పడడం చాలా అవసరం పడుతుంది. అలాగే లాభంలో బుధాదిత్యం ఉన్నాడు కాబట్టి వ్యాపారం అంతో కొంత లాభాలు చూపిస్తాడు. వ్యయంలో కేతు ఉన్నాడు కాబట్టి ఆధ్యాత్మిక చింతలు కూడా చూపిస్తాడు. ఏదైనా ఒకటి చెప్పుకోవాల్సిందంటే కోచింగ్ సెంటర్స్, ట్యూటోరియల్స్, ఇండియా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రన్ చేసే వాళ్ళకి, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీల్, సిమెంట్, ఐరన్ వ్యాపారాలు చేసేవాళ్ళకి, రాజకీయ రంగంలో ఉన్నతమైన పదవులకు వెళ్ళాలన్న వాళ్ళందరికీ కూడా గురువు అక్కడ ఉన్నంతకాలం కొంత సేఫ్ జోన్లో ఉన్నట్టు కానీ చెప్పడానికి అవకాశం ఉంది. కొత్త నిర్ణయాలు తీసుకోండి, సక్సెస్ఫుల్ అవుతారు. వివాహం చేయాలన్నా, గృహప్రవేశం చేయాలన్నా, శంకుస్థాపన చేయాలన్నా మంచి కార్యక్రమాలన్నిటికీ కూడా ఇది సరైన సమయం 15 రోజులు కాబట్టి జరుగుతాయి. వివాహ బంధనం కోసం చేసే ప్రయత్నాల్లో కూడా సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి భయపడకలేదు. ఇవన్నీ ఒక ఎత్తు రాజ్యస్థానము, తల్లి స్థానము ఒక రెండు దోషాలుగా ఉన్నాయి కాబట్టి వాటిని జాగ్రత్త చేసుకోవడానికి మాత్రం మీరు చేయవలసిన సూర్య ఆరాధన చేయడం చాలా అవసరం పడుతుంది. ఇక్కడ సూర్య ఆరాధన మనం ఎందుకన్నాడంటే రవి కూడా నీచబడి ఉన్నాడు కాబట్టి సూర్య ఆరాధన చేయడం చాలా అవసరం పడుతుంది. సో సూర్య మంత్రాన్ని పాదించి ఉదయం కానీ, అష్టోత్తరము కానీ, సూర్య కవచం కానీ ఇది చదువుకోవడం వల్ల కొంత ఆరోగ్యంగా ఉండడమే కాకుండా మంచి చదవడం వల్ల మన వాళ్ళందరికీ కూడా మంచి ఫలితాలు రావడం, సూర్య ఆరాధన చేయడం రాజ్యంలో ఉన్న దోషం పోతుంది, పోవడం వల్ల డెఫినెట్గా మనకి ఏంటంటే సూర్యుడు అనివాడేవాడు అంటే భాగ్యాధిపతి అంట, అదృష్టాన్ని ఇచ్చేవాడు మన ధనురాశికి. అంటే దాని ఆరాధన ఎప్పుడైతే మనం చేస్తామో అదృష్టం కొద్ది మన ఉద్యోగం ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎక్కడా సస్పెన్షన్ అవ్వకుండా మన అదృష్టం కొద్ది ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి, లేకపోతే ఉన్నది ఉన్నట్టుగా జాగ్రత్త పడిపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి ప్రయత్నం చేయండి. డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యాన్ని పొందగలుగుతారు. శుభం బియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్ 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.